వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు లక్ష్యం డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరొక భారీ నోటిఫికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంబంధించినటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో దీనిలో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ జీడీ ఫర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అదే కాకుండా ఢిల్లీ పోలీసులో కూడా మేల్ అండ్ ఫిమేల్కి సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్కి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫ్రెష్గా రిలీజ్ అయిందండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఈ జూన్ పదిహేడో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి చివరి తేదీ జూలై పదిహేడో తారీఖు వరకు ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు మధ్యలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుందండి సో ఈ జాబ్కు సంబంధించిన పూర్తి వివరాలు మనం గమనిస్తాయి అయితే దీనిలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో ఏమేమి ఉంటాయి మనందరికీ తెలుసు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఈ ఐదుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సెక్టర్స్లలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో సబ్ ఇన్స్పెక్టర్ ఇదే కాకుండా ఢిల్లీ పోలీస్కు సంబంధించినటువంటి పోస్టులు కూడా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రిలీజ్ అయినండి మొత్తంగా కనుక సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు గమనించినట్లయితే రెండు వేల ఏడు వందల తొంభై అన్రిజర్వ్డ్ ఆ తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ ఇవి వచ్చేసి రెండు వందల డెబ్బై ఎనిమిది టోటల్ మూడు వేల అరవై ఎనిమిది పోస్టులకు సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైందండి మరి దీనికి ఎవరు అవుతారంటే ఎవరైతే డిగ్రీ ఇప్పుడు పర్స్యూ చేస్తున్న వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోగా డిగ్రీ సర్టిఫికేట్ కలిగిన ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రలో డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ అవ్వలే కదా వీళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారండి అంటే మీ మీ యొక్క అపాయింట్మెంట్ అయ్యే వరకు మీరు సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి మరి ఏజ్ ఎలా ఉంటుంది అంటే జనరల్ క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో వయసున్న వాళ్ళు అర్హులవుతారు మరి బీసీలకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాల రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇరవై ఎనిమిది వరకు బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి ఓకే సో మరి దీనిలో గమనించినట్లయితే ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ టైప్ పేపర్ ఉంటుందండి పేపర్ వన్ కనుక మనం గమనించినట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది దీనికి కేవలము హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ మరి మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక ఒకసారి గమనించినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాదు వరంగల్ ఆంధ్రాకైతే గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ ఓకే సో ఈ రీజియన్లో తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయండి మరి ఇది అప్లై చేస్తున్నప్పుడు దేనికి అప్లై చేయాలి టు ద డైరెక్టర్ రీజనల్ డైరెక్టర్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సెకండ్ ఫ్లోర్ ఈవికే సంపద్ బిల్డింగ్ టీపీఐ క్యాంపస్ కాలేజ్ రోడ్ చెన్నై తమిళనాడు సిక్స్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్కి చేరే విధంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట అయితే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎగ్జాము పేపర్ వన్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ తర్వాత పేపర్ టూ ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట పేపర్ వన్ వచ్చేసి రెండు వందల మార్కుల పేపర్ ఉంటుందండి ఇది ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ ఐదో తారీఖు మధ్యలో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయము జరుగుతుంది బేస్డ్ ఆన్ షిఫ్ట్ వైజ్గా దీనిలో యాభై మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది యాభై మార్కులు జీకే అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది యాభై మార్కులు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుంది ఆ తర్వాత యాభై మార్కులు ఇంగ్లీష్ కాంపిటేషన్ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ పేపర్ వన్ ఉంటుంది అయితే ఈ టూ హండ్రెడ్ మార్క్స్లో మరి క్వాలిఫై ఎలా అవ్వాలా దీనిలో ఓసీ క్యాండిడేట్స్ కనుక తీసుకున్నట్టయితే థర్టీ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు బీసీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ట్వంటీ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతుంది ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే ఇలా క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందనమాట అయితే దీనిలో బాయ్స్ కనుక గమనించినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే వంద మీటర్ల పరుగు పందెం పదహారు సెకండ్లో పరిగెత్తాలా వన్ పాయింట్ సిక్స్ ఆరు నిమిషాల యాభై సెకండ్లో పరిగెత్తాలా లాంగ్ జంప్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది హై జంప్ వన్ పాయింట్ టూ ఉంటుంది తర్వాత పుట్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది బాయ్స్కి అదే గర్ల్స్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఫర్ గర్ల్స్కి ఎలా ఉంటుంది అంటే హండ్రెడ్ మీటర్ పరుగు పొందే పద్దెనిమిది సెకండ్లు ఉంటుంది ఆ తర్వాత ఎనిమిది వందల మీటర్లు ఉంటుంది మీకు పదహారు వందల మీటర్లు అంటే గర్ల్స్కి ఎనిమిది వందల మీటర్లు నాలుగు నిమిషాల సమయము లాంగ్ జంప్ టూ పాయింట్ సెవెన్ మీటర్స్ ఇస్తారు హై జంప్ పాయింట్ నైన్ మీటర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది క్వాలిఫయింగ్గా తీయడం జరుగుతుంది అంటే పేపర్ వన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు పేపర్ టూ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ పేపర్ టూ ఎగ్జామ్ ఏముంటుందంటే ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ వెకాబులరీని టెస్ట్ చేయడం జరుగుతుందనమాట ఆ ఇంగ్లీష్ వెకాబులరీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ ప్రకారంగా పోస్టులు అనేది ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ మీకు పోస్ట్ ప్రయారిటీస్ సెలెక్షన్ అప్పుడు మీరు పోస్ట్ ప్రయారిటీస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది మీరు పోస్ట్ ప్రయారిటీ కనుక ఏ ఫర్ ఢిల్లీ పోలీస్కి బి ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ బాయ్ బిఎస్ఎఫ్కి సి ఆప్షన్ సిఐఎస్ఎఫ్కి డి ఆప్షన్ సిఆర్పిఎఫ్కి తర్వాత ఈ ఆప్షన్ ఇండోటిబిటి అనికి తర్వాత ఎఫ్ ఆప్షన్ శాస్త్ర సీమా బల్కి ఈ విధంగా మీ ఆప్షన్ చాయిస్ ఈజ్ యువర్స్ మీరు పెట్టిన దానిలో మీరు జాబ్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి కాబట్టి నిరుద్యోగులు మంచి అవకాశం దొరికింది కాబట్టి వీలైనంత తొందరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీకు ముందే చెప్పాను జూన్ పదిహేడవ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది జూలై పదహారో తారీఖు ముగుస్తుందండి ఆన్లైన్ అప్లికేషన్ ఓకే సో కాబట్టి ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఎలాగో తెలంగాణ ఆంధ్రలో ఇప్పుడు కానిస్టేబుల్ వేస్తే నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి సో మనందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పైన మీరు ఫోకస్ చేసినట్లయితే ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి బ్యాచెస్ మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీలో ప్రారంభం అవుతాయండి కానీ కరోనా అన్నది ముగిసిన తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందో కోచింగ్ సెంటర్స్కి అప్పుడు మనం బ్యాచ్ ప్రారంభం అవ్వడం జరుగుతుంది దయచేసి మా లక్ష్యం డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పూర్తి వివరాలకు సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఫోర్ సిక్స్లో సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్